ఏఐ టూల్స్ నేర్చుకుని ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. విజువలైజేషన్ 2.0 థర్డ్ ఎపిసోడ్. అయితే ప్రీవియస్ వీడియోలో మీరు విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయాలి అనుకున్నప్పుడు సేవర్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొని చెప్పడం జరిగింది. సో ఈ థర్డ్ ఎపిసోడ్లో ఏం చెప్తున్నారు నారాజు? సేవర్స్లో మనం సైలెంట్గా ఉండి తర్వాత అఫర్మేషన్స్తో రోజు స్టార్ట్ చేసి తర్వాత విజువలైజేషన్ చేసి కాస్త ఫిజికల్ ఎక్సర్సైజ్ తర్వాత రీడింగ్ దెన్ స్క్రైబింగ్ ఆర్ జర్నలింగ్ అని చెప్పాం. ఇది కరెక్ట్గా హ్యాబిట్లా ఫామ్ చేసుకుంటే 90 మినిట్స్లో ప్రతిరోజు ఈ 90 మినిట్స్ మీరు ప్రాక్టీస్ చేశారంటే అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. అది ఏ పరిమితులు లేకుండా వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా సరే అనుకున్న దేన్నైనా సరే సాధించడానికి మైండ్ అండ్ బాడీ సిద్ధంగా ఉండి అవకాశాలని మీ చుట్టూ చూపిస్తుంది అని మనం సెకండ్ ఎపిసోడ్లో చెప్పాం. అది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే చేసిన వాళ్లకు అనుకోకుండా అంటే ఒక్కొక్కసారి మీ ప్రయత్నానికి మించి దానికి తోడుగా ఈ విజువలైజేషన్ చాలా ఫాస్ట్గా మీరు అనుకున్న రీచ్ అయ్యేటలా చేస్తుంది. ఎలా సార్ అంటే ప్రాక్టికల్ లైఫ్లో పెద్దగా జరిగినవి ఏమైనా ఉన్నాయి? ఎందుకు నారాజు, నువ్వు నేను ఇది చెప్పినప్పుడే నాకు ఈ క్వశ్చన్ అడుగుతామని తెలిసే నేను సాక్ష్యాన్ని మన స్టూడియోకే తీసుకొచ్చాను. ఎవరు సార్? మేబి ఎవరో అయితే మనం జనరల్గా నిజమో కాదో అని అనుకోవచ్చు, కానీ మన సుమన్ టీవీ గెస్ట్, బ్రెయిన్ కోచ్, ఈ విజువలైజేషన్ని సిన్సియర్గా ప్రాక్టీస్ చేసి సాధించిన వ్యక్తి మనతోనే ఉన్నాడు, శ్రావణ్ గారు. మిస్టర్ శ్రావణ్. శ్రావణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ శ్రావణ్. సార్, విజువలైజేషన్ ఎప్పుడో, ఇది నా థర్డ్ ఎపిసోడ్ మీతో కలిసి. ఫస్ట్ టైం నేను ఒకటి పెట్టుకున్నాను, దాన్ని నేను సాధించాను. సెకండ్ ఎపిసోడ్లో జయప్రకాష్ నారాయణ గారితో నేను ఏదైతే మాట్లాడిందో అప్పుడు అది రికార్డ్ చేశాము. అయితే లాస్ట్ టైం అనుకున్నాను ఇంకా పెద్దగా చేయాలి, నాకు చాలా గోల్స్ ఉన్నాయి, కొంతమంది వ్యక్తుల్ని కలవాలి అని అనుకున్నప్పుడు, అయితే నేను మీతో ట్రావెల్ చేస్తున్నానని, మీతో ట్రావెల్ చేసి ఇంకా విజువలైజేషన్ నేర్చుకోవాలి, ఇంకా ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో నన్ను నేను బెస్ట్ వర్షన్ తీసుకెళ్ళడానికి, నేను ఉన్నత శిఖరాలు ఎక్కడానికి ఖచ్చితంగా విజువలైజేషన్ చాలా హెల్ప్ చేస్తుందని నేను బలంగా నమ్మాను. ఆ ప్రాసెస్లోనే అసలు విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి, నేను చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నా, అది ఇమాజినేషన్ అంటారా, డ్రీమ్ అంటారా, విజువలైజేషన్ అంటారా, నాకేమీ తెలీదు. కొన్నిసార్లు నేను సక్సెస్ అయ్యాను, కొన్నిసార్లు మనం సరిగ్గా చేసుకోలేనప్పుడు అరే ఇది ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అనేది అర్థం కాదు. దానికి అప్రోచ్ ఎలా చేయాలి, ప్రాపర్గా టూల్స్ అండ్ టెక్నిక్స్ ఏంటి, దాని స్ట్రాటజీస్ ఏంటో అర్థం కాలేదు. అయితే నేను మీతో ట్రావెల్ చేసిన తర్వాత ఎన్నోసార్లు విజువలైజేషన్ క్లాసెస్, తర్వాత పర్సనల్గా మనం కనెక్ట్ అయినప్పుడు, ఓహో నేను ఇక్కడ కొన్ని తప్పులు చేస్తున్నానా, ఇలా చేయాలా, గట్టిగా అనుకోవాలి అనేది అనిపించిన తర్వాత నేను అనుకున్నది లక్ష్యాన్ని నేను సాధించాను అనేది ఒకటి అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్ సపోర్ట్ అండ్ ఆల్. ఐ రియల్లీ అడ్మైర్ యూ ఫర్ యువర్ వర్క్ అండ్ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్. మనతో పాటు ఐ మీన్ నాగరాజు, ప్రేక్షకులు కూడా ఇంతకు ఏమనుకున్నారు, ఏం సాధించారనే ప్రశ్న ఐ థింక్ నాగరాజు మైండ్లో ఉంటుంది. ఒకసారి ప్లే చేద్దాం సార్. అంటే జనరల్గా ప్రీవియస్ వీడియోలో శ్రావణ్ గారు చెప్పినటువంటి వీడియో క్లిప్ నేను ఒకసారి అందరికీ, ప్రజలందరికీ ఈ విజువలైజేషన్ 2.0లో ఒకసారి చూపిస్తాను. ఆ రోజు ఆయన ఏం విజువలైజ్ చేసుకున్నానంటే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట, ఉంది అని ఆ డిజైన్ ముందు ఇంటర్వ్యూలో. ఎస్, ఓకే, అదొకసారి చూపిస్తాను, దాని తర్వాత మనం కంటిన్యూ చేద్దాం సార్. అది నాగరాజ్ గారు, ఈరోజు మీకు ఒక సంఘటన చెప్తున్నాను. నేను ముగ్గురు వ్యక్తులను కలవాలని నా మైండ్లో ఉంది, వాళ్ళతో నేను కలిసి వాళ్ళింట్లో నేను లంచ్ ఆర్ డిన్నర్ చేస్తున్నట్టు నాకు విజువలైజేషన్లో పెట్టుకున్నాను. అది ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు అది కూడా సక్సెస్ అయిన తర్వాత, మేబీ ఇట్ మే టేక్ టైం, 1 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద వ్యక్తులు, బట్ ఖచ్చితంగా నేను అది అచీవ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఈ మీటింగ్లో వాళ్ళతో ఫోటో పెడతాను నేను. డెఫినెట్గా అండి, ఈ వీడియో సేవ్ చేసి పెట్టండి. షూర్ సార్, షూర్, డెఫినెట్గా. సో నారాజు, ఈ వీడియో బాగుంది, అసలు నాకు కూడా గుర్తులేదు. ఇంతకీ ఇందాక శ్రవణ్ అన్నప్పుడు సంవత్సరం పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, చాలా పెద్ద వ్యక్తులు వాళ్ళతో కలవాలనింది అని అన్నాడు. ఇంకా మనకేం విషయం అయితే తెలీదు. సంవత్సరం 2 ఏళ్ళు అన్నాడు, మరి శ్రవణ్ అయితే 6 నెలలు అనుకుందా ఈ వీడియో చేసి? 6 మంత్స్, 7 మంత్స్? 7 మంత్స్. 7 మంత్స్. సో 7 మంత్స్లోనే మరి ఈ వీడియో ఇక్కడ చూపిస్తున్నా అంటే అసలు ఏం జరిగింది,
అసలు ఏమనుకున్నాడు ఏంటి శ్రవణ్ మాటల్లోనే విందాం. డెఫినెట్గా సార్. సార్ నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తిని చాలా అడ్మైర్ చేస్తానన్నమాట, చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటా. ఎప్పుడైతే నేను లైఫ్లో డౌన్ అనుకుంటానో, అరే నేను చేయలేను అనే లిమిటింగ్ బిలీఫ్ ఎప్పుడైతే వస్తుందో, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను కోచింగ్ ఇండస్ట్రీలో ఎదగలేను అని ఎప్పుడైతే నాకు అనిపిస్తుందో, అప్పుడు ఆ వ్యక్తిని తలుచుకుంటాను. ఈజ్ నన్ అదర్ దాన్ మెగాస్టార్ చిరంజీవి గారిని. ఆయనతో నేను ఎప్పటి నుంచో కలవాలి, ఆయనతో నేను టైం స్పెండ్ చేయాలి, ఎంతోమందిని అడిగి నాకు ఏదో ఒక అవకాశం ఇవ్వండి, చిరంజీవి గారిని కలిస్తే బాగుంటుంది అని నేను రిక్వెస్ట్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ వేరే వాళ్ళు రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళి ఇదిగో శ్రవణ్ గారు ఇలానే కోచింగ్ చేస్తారు అంటే ఓకే ఓకే సెకండ్ ఇచ్చేసి ఒక ఫోటో తీసి పంపించేస్తారు. కానీ నేను విజువలైజేషన్ ఎలా చేసుకున్నాను అంటే, కాదు పెద్దగా చేసుకోవాలి, ఆయనతో కూర్చొని మనం మాట్లాడాలి అంటే అటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. సో నా గోల్ పెద్దదైపోయింది. సో నా విజువలైజేషన్ ప్రాసెస్ కూడా చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలి, నా యాక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా కలుద్దాము అని అనుకున్నప్పుడు నేను చిరంజీవి గారి బయోగ్రఫీ చెప్పాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఓకే, అయితే అది ఎప్పుడంటే పద్మ విభూషణ్ వచ్చినప్పుడు ఇది ఆయనకి డెడికేట్ చేయాలి, ఒక అద్భుతమైన వీడియో చేయాలి అని బలంగా సంకల్పించుకొని ఆ వీడియో చేయడం జరిగింది. నేను మహా అయితే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పిలుస్తారు అని అనుకుంటే వండర్ఫుల్ టైం. సో అవును, నాగరాజుతోనేగా మీరు వీడియో చేశారు? ఎస్ సార్, నాగరాజ్ గారితోనే చేశాను. ఓకే, వెరీ గుడ్. సో నాగరాజ్ గారితో ఫస్ట్ మేము వీడియో చేసిన తర్వాత పద్మ మంచి వ్యూయర్షిప్ కూడా వచ్చిందండి. ఎస్ సార్, ఎస్ సార్. అయితే ఎప్పుడైతే పద్మ విభూషణ్ అందుకున్నారో దాని తర్వాత వెంటనే వితిన్ 24 అవర్స్లో మనం వీడియో చేయటం, సార్ చూడటం, ఆ తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ సార్ ఫస్ట్ చూసి అయితే ఎలా కాంటాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. సో ప్రభు గారు సీనియర్ జర్నలిస్ట్ని అడిగి, సో ఈ అబ్బాయి చాలా బాగా చేశారు సార్. ఎస్, చిరంజీవి గారు మార్నింగ్ చూసి నాకి మేము వీడియో షేర్ చేయడం జరిగింది. వండర్ఫుల్. నేను ఎక్కడో వర్క్లో ఉన్నాను అని అన్నారు ఆయన, అంటే ఒక 5 మినిట్స్ చూడండి, దాని తర్వాత నేనేం మాట్లాడినా చూసిన తర్వాత నాకు ఫోన్ చేయండి అన్నాను. నాకు తెలుసు 5 మినిట్స్ చూసిన తర్వాత వీడియో మొత్తం చూసేస్తారని. అంటే అంత అనర్గళంగా అద్భుతంగా శ్రావణ్ గారు చెప్పడం జరిగింది అందులో. ఈవెన్ అదే ఓడ్ని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడం జరిగింది, చాలా అద్భుతంగా వాగ్ధాటి బాగుంది అనేటువంటి దాన్ని మెసేజ్ చేసి. సో అలా ప్రభు గారు వెంటనే చిరంజీవి గారికి పంపించడం, అది చూసి మమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి పిలవటం, మిగతాది శ్రావణ్ గారే చెప్తారు. సో చిరంజీవి గారు వీడియో చూడడానికి కలిశారు మీరు? ఎస్, చిరంజీవి గారు వెంటనే ప్రభు గారిని అడిగి ఎప్పుడైతే వీళ్ళు చూసుకొని వీళ్ళిద్దరిని నాగరాజ్ గారిని శ్రవణ్ గారిని ఇద్దరిని తీసుకురావాలి అన్నట్టు ఆయన అన్నారు. సార్ మీరు గారు ప్లీజ్ అనద్దు, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి మేము అడ్మైర్ చేసిన వాళ్ళం అని చెప్పి యాక్చువల్గా మేము టైం 10-15-20 మినిట్స్ మ్యాక్సిమం అనుకున్నాము. కానీ నా లైఫ్లో గుర్తుండిపోయేటట్టు 85 నిమిషాలు, 4 ఇంటికి మేము మొదలు పెడితే 4-5కి అలా మొదలు పెడితే 5:28 వరకు ఆల్మోస్ట్ 90 మినిట్స్ 85 మినిట్స్ వండర్ఫుల్ కన్వర్జేషన్ అనమాట. అసలు నేను ఏదైతే విజువలైజేషన్ చేసుకున్నానో, నేను ఇంట్లో ఏ పని చేసేటప్పుడైనా నేను చిరంజీవి గారితో కూర్చొని మాట్లాడుతున్నట్టు. ఇప్పుడు అందుకని నాకు అర్థం కాలేదు, నేను నిజంగానే మాట్లాడుతున్నానా లేకపోతే ఇంకా నేను స్టిల్ విజువలైజ్ చేసుకుంటున్నానా, డ్రీమ్లో ఉన్నానా, నాకు అర్థం కాలేదు, చాలాసేపు అర్థం కాలేదు అనమాట. అయితే ఆ రోజు ఇంటర్వ్యూలో నేను విజువలైజ్ చేసుకున్నా అనుకున్నది వ్యక్తి చిరంజీవి గారే. అప్పుడు నిజంగా చెప్పాలి అంటే అప్పుడు నేను అంత పెద్ద వ్యక్తిని కలుస్తా, ఆ లిమిటింగ్ చిన్న లిమిటింగ్ బిలీఫ్ కూడా ఉంది. నేను చెప్పి చిరంజీవి గారిని కలిసేంత సీన్ ఉందా అనేది నన్ను మళ్ళీ ఆపుతుందేమోనని భయం కూడా నాకుంది. కానీ నేను గట్టిగా డ్రీమ్ చేయాలి, నేను నా విజువలైజేషన్ పెద్దగా చేసుకోవాలి. లిమిటింగ్ బిలీఫ్ వల్లే 1-2 సంవత్సరాలు పట్టొచ్చు అని అన్నాను. ఇంకోటి ఏంటంటే నాకు దారి కూడా తెలీదు, ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది తెలీదు. కానీ ఆయనకి పద్మ విభూషణ్ రావటము, దాని మీద నేను వీడియో చేయాలంటాము, అది ఆయన చూడటం, ఆయన చూసి ఎంతోమంది గొప్ప వాళ్ళు ఆయన మీద ఆల్రెడీ వీడియో చేశారు. నేను కూడా అనుకున్నాను ఏం కొత్త చేయగలం, ఆయన్ని ఎలా డిస్క్రైబ్ చేయగలం. ఇప్పుడు ఆయన పొగిడినంత మాత్రం నన్ను పొంగిపోయే వ్యక్తి కాదు, ఆయన ఆల్రెడీ శిఖరం చూసేశారు. కానీ ఆయన లైఫ్లో నుంచి ప్రతి వ్యక్తి, ఒక అభిమాని, సినీ ప్రేమికుడు ఇది తీసుకొని దీని నుంచి నేర్చుకొని వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళ రంగంలో ఎలా మెగాస్టార్గా ఎదగాలి అనే ఒక ఆలోచన రావటము, దాని నుంచి ఒక 5-6 క్వాలిటీస్ మీరు
చిరంజీవి గారి దగ్గర నుంచి నేర్చుకొని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకొని మీ రంగంలో కూడా మీరు టాప్గా వెళ్ళగలరు అనేది మేము చెప్పాలి అని అనుకున్నాం. దానికోసం శ్రమించాము, లక్కీగా ఆయన చూడటము అసలు వండర్ఫుల్ కన్వర్జేషన్. అంటే ఇంకా నేను ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కాఫీ వచ్చింది, కాఫీ టేబుల్ మీదకి రాగానే శ్రవణ్ గారు పంచదార వేసుకున్నాడు. సార్ మీరు దయచేసి గారు అన్నది సరే కాఫీ తాగరా జ్యూస్, వెంటనే ఆయన పిలిపించి ఒక జ్యూస్ తెప్పించటం, వెంటనే కొంచెం ఐస్ క్యూబ్ వేసుకుంటారా అని అంటుంటే నాకు ఇంకా అసలు మాటలు రాలేదు. నేను ఎందుకంటున్నానంటే విజువలైజేషన్లో అయితే నేను కూర్చొని మాట్లాడతాను అనేది నాకు అర్థమైంది, కానీ ఆయన ట్రీట్మెంట్ ఎలా ఉందంటే అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే శ్రవణ్ అనే వ్యక్తిని కలవడానికి రమ్మను అని చెప్పి ప్రభు గారి చేత ఇలా సందేశం రావటము, మేము వెళ్ళటము, ఆయన ద వే హీ ట్రీటెడ్ అస్ ఈజ్ అమేజింగ్. నేను అంటే నేను ఇక్కడ తడబడుతున్నాను మీరు చూసిన వాళ్ళు, ఎందుకంటే నా ఎక్సైట్మెంట్ అలాంటిది నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోతున్నాను అనమాట. అటువంటి అద్భుతమైంది, కానీ నేను గట్టిగా విజువలైజ్ చేశాను ఏదో ఒక రోజు నేను చిరంజీవి గారితో కూర్చోవాలి, ఆయనతో నేను మాట్లాడాలి అనేదైతే నేను బలంగా నమ్మాను, విజువలైజ్ చేశాను. అది జరిగినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ నాగరాజ్ గారు కూడా దానికి చాలా సపోర్ట్ చేశారు ఆ వీడియో అంత సూపర్ సక్సెస్ఫుల్ అవ్వడానికి. సో నాగరాజ్ థ్యాంక్ యూ నాగరాజ్ గారు, నువ్వు అడిగిన ప్రశ్నకు ప్రూఫ్. ఆ వీడియో కొంచెం మధ్యలో ఎక్కడన్నా ప్లే చేస్తాను సార్, నేను వన్ మెన్ ఆర్మీ షో అదర్ కూడా సార్, అంటే ఎగ్జాజరేట్ చేసి మరి ఏం చెప్పలేదు, ఎగ్జాక్ట్ చిరంజీవి గారు ఎలా ఉంటారో అలా చాలా అథెంటిక్గా మాట్లాడటం జరిగింది శ్రావణ్ గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చింది, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మనిషి క్వాలిటీ గురించి చెప్పాలి, బహుశా గ్రౌండ్ నుంచి స్టార్గా ఎదిగిన ప్రాసెస్లో అనుకుంటాను. డే వన్ ఎలా అయితే ఉండు నేను చూడలేదు, కానీ మేబీ ఆయన అలానే ఉన్నారేమో డే వన్, దానికంటే ఇంకా గ్రౌండ్ ఉన్నారు సార్. చిరంజీవి గారిని చూసి నేను అసలు మెస్మరైజ్ అయిపోయాను. ఒక మనిషి ఒక స్టార్, నాకు పాత మెమరీ అంతా గుర్తొచ్చింది, ఒక ఠాగూర్ సినిమా, ఠాగూర్ సినిమా అప్పుడు మేము టికెట్ల కోసం ప్రయత్నం చేస్తుంటే ఈ సైకిల్ టైర్స్ ఉంటాయి కదా దాంతో పెట్టి కొట్టారు పోలీసులు మమ్మల్ని టికెట్స్ కోసం. అంటే అంత క్రేజ్ స్టార్డము, నా కంటి ముందు చూసిన ఒక స్టార్ అక్కడికి వెళ్ళి ఇచ్చేసిన తర్వాత విషెస్ మాట్లాడుతుంటే చాలా కామన్ మ్యాన్, ఆ క్వాలిటీ ఆ హుండ్రెడ్, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేదానికంటే కూడా డబుల్ ట్రిపుల్ గ్రౌండ్లో ఉన్నారు. అదొకటి ఆయన చెప్పిన ఒక మాట నాకు బాగా నచ్చింది సార్, మేనిఫెస్టేషన్ గురించి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, ఓకే విజువలైజేషన్ గురించి ఆయన మాట్లాడిన తీరు విధానం, ఓహో మన సబ్జెక్ట్ని ఆయన ముందు నుంచే ఫాలో అవుతూ వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ ఇంటికి సంబంధించి అంటే చిరంజీవి గారు ఉంటున్నటువంటి ఇంటికి సంబంధించింది, నేను ఇలా విజువలైజ్ చేశాను చెప్పేసి అని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చారు. నేను సార్తో మాట్లాడేటప్పుడు కూడా అదే గట్టిగా చెప్పాను, సార్ మిమ్మల్ని ఏదో ఒక రోజు కలుస్తాను, మీ పక్కన కూర్చుంటాను, నేను మాట్లాడతాను అనేది నేను బలంగా అనుకున్నాను సార్ అంటే సార్ చాలా ఆనందపడి ఖచ్చితంగా శ్రవణ్ జరుగుతాయి, నీ సంకల్ప బలం గట్టిది కాబట్టి నువ్వు ఈరోజు ఉన్నావు, ఈ ఇల్లు కూడా నేను అలానే నేను విజువలైజ్ చేసుకున్నాను, మేనిఫెస్టేషన్ జరిగింది ఆయనకి. సార్ చిరంజీవి గారు కంటిన్యూస్ లెర్నింగ్, బయటకి తెలియదు కానీ ఆయనకి సైకాలజీ అన్న, లా ఆఫ్ అట్రాక్షన్, ఎన్ఎల్పి, ఈ వీటన్నిటి మీద, లైఫ్ స్కిల్స్ మీద ఆయనకి చాలా చాలా ఇంట్రెస్ట్. ఆయన ఎప్పుడు కంటిన్యూస్గా లెర్నింగ్ చేస్తూ ఎవరి దగ్గర ఈ క్వాలిటీ ఉంది, వీళ్ళని ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళాలి అనేంత ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి నాకు తెలిసి ఎవరు నేను చూడలేదు. అందుకనే అమ్మో అసలు అపారమైన నాలెడ్జ్ సార్, తెలిసినా కూడా మనిషికి చిరంజీవి గారికి అసలు మాట్లాడేటప్పుడు స్పీకర్స్ గురించి, ఇంటర్నేషనల్ స్పీకర్స్ గురించి, ఆ కంటెంట్ గురించి, ట్రైనింగ్ పీరియడ్ గురించి, ఇలా ఉండాలి అలా ఉండాలి, ప్రతి మాటలోనూ ఒక మోటివేషన్, ఈజ్ అ కంటిన్యూస్ లెర్నర్ నో డౌట్. అత్యంత సహజంగా విజయం సంపాదించిన వాళ్ళే అంత వినయాన్ని ప్రదర్శించగలరు. సార్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అండి. సో ఆయన చాలామంది చెప్తుంటారు అంటే యూత్ని ఎంకరేజ్ చేయడం కానీ, కొత్త టాలెంట్ని వాళ్ళ దగ్గర నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ, అలాంటి గొప్ప గుణం ఆయనలో ఉందని విన్నాను, కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు ఇందులో 2.0లో శ్రావణ్ గారు ఎక్స్ప్లెయిన్ ఏదైతే చేశారో నాది కూడా నేను షేర్ చేశాను సార్. యాక్చువల్గా చిరంజీవి గారిని నేను కలవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి, బట్ అలా అని కాదు, నేను ఒకరోజు బలంగా మా టీంకి చెప్పాను చిరంజీవి గారు ఏదో రోజు ఇంటికి పిలిపిస్తారు మమ్మల్ని.
అంటే నేను ఒకరోజు విజువలైజ్ చేశాను, అది ఆటోమేటిక్గా శ్రావణ్ గారి త్రూ మేమిద్దరం అక్కడికి వెళ్ళి అంటే పిలుపు వచ్చింది. అలాగా నేను విజువలైజ్ చేశాను, నన్ను పిలిపిస్తారనేటువంటి దాన్ని అది బలంగా నేను ఆయన ముందు కూడా చెప్పాను. నాకు తెలుసు సార్ మీరు ఏదో రోజు నన్ను పిలుస్తారన్న కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అన్నాను. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చిరంజీవి గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు అలా అనుకున్నారా అని చెప్పి అయ్యారు. బట్ నాకైతే ఆయన చూసిన తర్వాత లైఫ్లో నో వర్డ్ సార్ బయట ఏ అంటే ఆ రోజుల్లోనే ఆయన మీద నేను చిరంజీవి ఫ్యాన్ అని కాలర్ ఎగరేసుకొని ప్రౌడ్గా ఎంత బాగా అయితే చెప్పుకున్నారో ఈ రోజుకి ఆ మనిషి చెక్కు చెదరకుండా ఆటిట్యూడ్లో అలానే ఉన్నారు. అంత బలమైనటువంటి ఆటిట్యూడ్, అసలు డౌట్ లేదు, పాజిటివ్ అంటే దగ్గరుండి చూసేటువంటి వాళ్ళకే తెలుస్తుంది అది. సో అది ఐ వుడ్ లైక్ టు సే స్పెషల్ థ్యాంక్స్ టు శ్రావణ్ గారు కూడా. ఆ విజువలైజేషన్లో ఆయన విజువలైజ్ చేసిన దాంట్లో చిరంజీవి గారిది గ్రేట్ అచీవ్మెంట్ అనేటువంటి పాయింట్ నుంచి ఆయన విజువలైజ్ చేసి ప్రాక్టికాలిటీలోకి తీసుకొచ్చి మన ఎపిసోడ్లో చెప్పారు. అది నేను కూడా షేర్ చేసుకోవడానికి అవకాశం ఉండేలా కలిగింది అది. థ్యాంక్స్ టు శ్రావణ్ గారు. సో ప్రాక్టికల్గా మనం మాట్లాడితే విజువలైజేషన్ అనేది మన లక్ష్యాన్ని బలపరుస్తుంది. బలపరిచిన లక్ష్యానికి ఆపర్చునిటీస్ కనిపించడం మొదలు పెడతాయి. ఇన్ని రోజులు బ్రెయిన్ కోచ్గా ఉన్న శ్రావణ్ ఉన్నట్టుండి చిరంజీవి గారి ఎపిసోడ్ చెయ్యాలనే ఆలోచన రావడానికి కారణం విజువలైజేషన్. ఈ ఆలోచన రావడమే షూట్ చేయటం, షూట్ చేసిన దాన్ని మీరు టెలికాస్ట్ చేయడం, టెలికాస్ట్ చేసింది చిరంజీవి గారి దాకా వెళ్ళడం, ఆయన చూడటం, అంటే మన యాక్షను, అవకాశాలు, విజను, విజువలైజేషన్ ఇవన్నీ వెరీ వెల్ కనెక్టెడ్. ఎస్, సైంటిఫికల్లీ యూ హ్యావ్ అచీవ్డ్. 1 year 2 years అన్నాడు కదా, 7 months లో, 7 months దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్ 2.0. ఎస్, ఫ్యాంటాస్టిక్. అండ్ ఒకసారి చూద్దాం సార్, అంటే అది అందరికీ తెలియాలి కాబట్టి ఒకసారి అది కూడా ప్లే చేద్దాము. శ్రావణ్ గారు చిరంజీవి గారిని కలిసిన ఆయన మేనిఫెస్టేషన్ చేసుకున్నారు కదా శ్రావణ్ గారు, అండ్ విజువలైజ్ చేసుకున్నారు కదా నేను ఎలా అన్నా కలుస్తాను అనేటువంటి దాన్ని ఒకసారి చూపిస్తానండి. ఎస్, చిరంజీవి గారి సిగ్నేచర్ సార్. సో ఒక డైరీ ఇచ్చి సార్ సిగ్నేచర్ చేశారు, అది నాకు మెమరబుల్గా ఉంటుంది. ఆ పిక్ కూడా నేను ఖచ్చితంగా ఫ్రేమ్ చేయించుకుంటాను. నేను ఏదైతే విజువలైజ్ చేశానో ఆయనతో కూర్చొని మాట్లాడటం అంతా. అయితే విజువలైజేషన్తో పాటు నేను ప్రేక్షకులకి చెప్పాలనుకున్నది, మీరు ఎంత స్ట్రాంగ్గా విజువలైజ్ చేసుకుంటారో దానికి అంతే స్ట్రాంగ్గా యాక్షన్ కూడా చేయాలి. ఇప్పుడు నేను విజువలైజ్ చేసుకున్నంత మాత్రాన చిరంజీవి గారిని కలవటం కుదరదు, ఆయన చెప్పాలి అని అనుకోవటం, దానికోసం నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయటము, దాన్ని ఎంతో ఇంకా క్రిస్ప్గా చేసి బెటర్గా చెప్పాలనుకోవటం. సో ఈ విజువలైజేషన్ అనేది ఈ యాక్షన్కి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చి మనల్ని బూస్టప్ చేసి ఎస్ నువ్వు చేయగలవు, నువ్వు అచీవ్ చేయగలవు అనేది మన మైండ్లో డీప్గా నాటుకుపోయేటట్టు చేస్తుంది. సో అప్రయత్నంగానే ఒక్కో యాక్షన్ ఒక్కొక్కటి ఒకదానికి ఒకటి కరెక్ట్గా అక్కడికి దారి తీసేటట్టు. సో యాక్షన్ ప్లస్ విజువలైజేషన్ ఇస్ సక్సెస్. వెరీ గుడ్. అందులో ఇంకోటి కూడా బలంగా చెప్తాను సార్, విజువలైజేషను, యాక్షను, ఎమోషను శ్రావణ్ గారిలో అది బలంగా నిండిపోయి ఉంది కాబట్టి అంత అద్భుతంగా అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చాయి. ఎస్, అంటే సమ్టైమ్స్ థింకింగ్ అంటే వాట్ ఐ బిలీవ్ సార్, ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అంటే స్ట్రాటజిక్ థింకింగ్ చేయాలి, తర్వాత ప్లానింగ్ చేయాలి, దాని తర్వాత ఎలా యాక్షన్ తీసుకోవాలి, మ్యాసివ్ యాక్షన్ తీసుకొని దానికి విజువలైజేషన్, ఎఫర్మేషన్ అనేవి ఇంకా అద్భుతంగా 100% ముందుకు తీసుకెళ్తాయి. సో కొంతమందికి ఎందుకు విజువలైజేషన్ చేసినా సరే సక్సెస్ రావట్లేదు అంటే వాళ్ళు ప్రాపర్గా యాక్షన్ తీసుకోవట్లేదు. సో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా షూర్ షార్ట్ సక్సెస్. ఎస్, బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే. అయితే ఒకటి అడుగుతాను, విజువలైజేషన్ రామ్ గారి క్లాసెస్కి మీరు రెఫరెన్స్ ఇస్తారా? 500 మంది టక్కున క్లాస్లో మిమ్మల్ని చూసినా సరే జాయిన్ అవ్వాలి అని అంటే. సార్ రామ్ సార్ గారు వండర్ఫుల్, ఎందుకంటే నేను ఆయనది ఆఫ్లైన్ నేను అటెండ్ అయినప్పుడు అసలు నాకు ఇప్పటికీ గుర్తుంది, నాకు తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో తర్వాత ఆన్లైన్లో ఇంకా అద్భుతంగా అటెండ్ అయ్యా సార్ని రిక్వెస్ట్ చేస్తాను, సార్ ఎప్పుడైనా ఆన్లైన్ ఉంటే చెప్పండి సార్ నేను చెప్పి నేను జాయిన్ అవుతూనే ఉంటాను. ప్రతి ఒక్కరు అండి విజువలైజేషన్ పవర్ అండర్స్టాండ్ చేసుకుని దాన్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకొని దానికి తగ్గట్టు యాక్షన్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దాన్ని అంత బాగా చెప్పగలిగేది రామ్ సార్ గారు. దెర్ ఈజ్ నో డౌట్, రామ్ జలదుర్గం ఈజ్ అ బ్రాండ్ ఆఫ్ విజువలైజేషన్.
సో రేపు 25th May 25th క్లాస్ అనౌన్స్ చేశారు రామ్ గారు. ఓ వండర్ఫుల్ సార్. సార్ అయితే నేను కూడా జాయిన్ అవుతాను అగైన్. ఇప్పుడు బ్రాండ్ ఆఫ్ విజువలైజేషన్ శ్రవణ్. అంటే 2.0 ఓకే. మీరు ఒక మంచి గెస్ట్ని తీసుకుని రావటం జరిగింది, అచీవ్ చేసిన గెస్ట్ని విజువలైజేషన్లో. ఎస్. సో అలాంటి జర్నీ మీది కూడా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు వన్స్ క్లాస్ అటెండ్ అయిన తర్వాత మా షోలో మీ ఎక్స్పీరియన్స్ని ఎలా షేర్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు, May 25th నుంచి క్లాసెస్ జరగబోతున్నాయి. ఎవరైనా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టి రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేయమంటే నేను డెఫినెట్గా చేసి చెప్తాను, మీరు అలానే ఎన్రోల్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.